ఓకే ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం, సో మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో పవర్ బిఐ పవర్ ఇప్పటి వరకు ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఏంటి ఏంటి, పవర్ క్వైరీ, పవర్ వ్యూ, ఓకే పవర్ పివట్ అండ్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ చేసినాము. జస్ట్ ఇప్పుడు మనం వీ హ్యావ్ టు సర్వ్ ద రిపోర్ట్, అంటే వీ హ్యావ్ టు పబ్లిష్ ద రిపోర్ట్. ఓకే రిపోర్ట్ ని పబ్లిష్ చేయాలి. రిపోర్ట్ ని పబ్లిష్ చేయాలంటే నేను దీంట్లో సైన్ ఇన్ కావాలి. ఓకే సో దీనికి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వాలంటే ఎక్కడ ఉంది మనకి ఆప్షన్, ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఇక్కడ ఉంది, కనబడుతుంది కదా అందరికి. సో సైన్ ఇన్ అయిన తర్వాతనే ఇక్కడ మనకి పబ్లిష్ బటన్ ఉంది కదా, ఈ పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా మనకి పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ నేను సైన్ ఇన్ అవ్వాలి. ఓకే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, మీరు ఖచ్చితంగా ఇది మీకు అవుట్లుక్ కానీ జీమెయిల్ కానీ లేకపోతే యాహూ మెయిల్ తో కానీ కాదు. ఓకే ఈ డొమైన్ డాట్ కామ్ అనేది మీకు సమ్ డిఫరెంట్ స్కూల్ అకౌంట్ కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అకౌంట్ కానీ ఏదైనా ఒక డిఫరెంట్ అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇది ఈ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. లేదంటే మనకి ఓకే ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో నేను వన్స్ సైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అడుగుతుంది, నాకున్న అకౌంట్ ఈమెయిల్ ఐడి. ఓకే సో నేను ఈ ఈమెయిల్ ఐడిని అక్కడ పేస్ట్ చేస్తాను, దెన్ సైన్ ఇన్. ఓకే సో వితౌట్ సైన్ ఇన్ యూ కెన్ నాట్ పబ్లిష్ చేసి, ఓకే పబ్లిష్ క్లిక్ చేసిన పబ్లిష్ బటన్ క్లిక్ చేసినా కూడా మనకి ఇదే వస్తుంది. ఓకే జస్ట్ క్లిక్ కంటిన్యూ. ఓకే కంటిన్యూ. ఓకే ఇక్కడ సైన్ ఇన్ అవుతుంది మనకి. ఓకే గైస్ ఎవరన్నా అన్మ్యూట్ చేసి ఉంటే మ్యూట్ చేయండి, ఓకే మ్యూట్ చేసుకోండి, మనకి మళ్ళీ క్లాస్ డిస్టర్బెన్స్ అవ్వకుండా. హోస్ట్ విజయ్ కెన్ యూ మ్యూట్ ఎవ్రీవన్. ఓకే ఇక్కడ సైన్ ఇన్ విండో వస్తుంది. ఓకే సైన్ ఇన్ విండోలో నేను పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ మామూలుగా సైన్ ఇన్ అనే ఉన్న కాడ నా నేమ్తో చేస్తా చూడండి. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తా. విజయ్ కెన్ యూ మ్యూట్ ఎవ్రీవన్ ప్లీజ్. గైస్ ఎవరైనా అన్మ్యూట్ చేసి ఉంటే మ్యూట్ చేయండి ప్లీజ్, డిస్టర్బెన్స్ కావద్దు, రికార్డ్ చేసి. ఓకే సో ఇక్కడ నేను నా పాస్వర్డ్ ఇస్తాను ఇక్కడ. ఓకే ఇది ఈమెయిల్ ఐడిస్, నీకు ఇన్ని ఈమెయిల్ ఐడిస్ ఉన్నాయి కదా, ఎందులో కావాలని అంటది. ఓకే నేను జస్ట్ ఇది ఇది క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిన్న పాస్వర్డ్ ఇస్తాను. ఓకే పాస్వర్డ్ ఓకే నేను సైన్ ఇన్ అయినా చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సైన్ ఇన్ నేమ్ శ్రీనివాస్ బి అని చెప్పేసి సైన్ ఇన్. ఓకే సో వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇన్ని పేజెస్ తోని రిపోర్ట్ క్రియేట్ చేసినాం కదా, ఇప్పుడు ఇన్ని పేజెస్ తోని రిపోర్ట్ క్రియేట్ చేసినాం కదా, ఈ పేజెస్ తోని మనకి ఇప్పుడు పబ్లిష్ బటన్ క్లిక్ చేస్తే మనకి పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. ఓకే సో ఇన్ని పేజెస్ తోని మనం రిపోర్ట్ క్రియేట్ చేసినాం కదా, సో ఈ పేజెస్ అన్ని మనకి ఇక్కడ ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో పబ్లిష్ చేసినప్పుడు మనకి అన్ని పేజెస్ రావాలి. సో లెట్స్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకే పబ్లిష్ మీద క్లిక్ చేద్దాం. ఓకే లెట్స్ క్లిక్ ఆన్ పబ్లిష్. సేవ్ చేయమంటుంది, నీకైనా చేంజెస్ ఉంటే సేవ్ చేస్తాం. ఓకే సేవ్ చేసిన తర్వాత దెన్ పబ్లిష్. సో ఇక్కడ మనకి వర్క్ స్పేసెస్ అని ఉంటాయి. ఓకే వర్క్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. ఓకే
मन की आ साइट फोल्डर्स अन्ट इकड़े ये फोलडर्स रिपोर्ट डिप्लाई मन पीसीएफ नेम तो मन पीसीएफ नेम तो फोलडर रिपोर्ट ओके जस्ट सेलेक्ट दैट एंड देन सेलेक्ट ओके इट विल पब्लिश ओके इट विल पब्लिश द रिपोर्ट ओके वन्स पब्लिश अने तरवा मन की हाइपर लिंक तो पब्लिश सक्सेसफुली ओके దీన్ని క్లిక్ చేస్తే మన డిఫాల్ట్ బ్రౌజర్ లో నాకు app.powerbi.com అనేది ఓపెన్ అవుతుంది app.powerbi.com అదే పవర్ బిఐ సర్వీస్ అంటారు app.powerbi.com అనేది ఓపెన్ అవుతుంది దాన్నే మనం పవర్ బిఐ సర్వీస్ అంటారు ఓకే నేను ఈ లింక్ మీద క్లిక్ చేసినా గైస్ ఓకే ఈ లింక్ మీద క్లిక్ చేసినా నాకు ఇప్పుడు అదేం చేయాలంటే నా డిఫాల్ట్ బ్రౌజర్ ఏందనంటే ఎడ్జ్ లోకి వెళ్ళి అది నాకు ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తాను ఓకే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కూడా మనం సైన్ ఇన్ చేయాలి ఒకవేళ రీసెంట్ గా సైన్ ఇన్ అయితేనే ఆటోమేటిక్ గా సైన్ ఇన్ తీసుకుంటది లేదంటే మళ్ళీ మనం ఇక్కడ సైన్ ఇన్ ఇవ్వాలి Okay, so already okay, మన పవర్ బేస్ అనేది రీసెంట్ గా మనము సైన్ అయినం కాబట్టి రీసెంట్ గా సైన్ అయినాం కాబట్టి వస్తుంది అన్నమాట ఓకే సో మీరు వన్స్ పవర్ బిఐ సర్వీసెస్ కి సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది రిపోర్ట్ ఓకే ఇలా ఉంటుంది మన డాష్ బోర్డ్ ఓకే సో ఇది మన ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫైల్ నేమ్ ఓకే సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఫైల్ నేమ్ ఇక్కడ మనము ఏదైతే ఫస్ట్ పేజ్ లో ఏవైతే విజువల్స్ పెట్టినామో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఓకే ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఓకే ఎగ్జిక్యూటివ్ సేల్స్ అనేది మనం ఫస్ట్ పేజ్ లో ఉన్నాం అనుకుంటాం ఓకే సో అది ఇందులోకి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఇస్ గా అన్ని పేజెస్ వస్తాయి ఇక్కడికి సో ఆ పేజెస్ వచ్చిన తర్వాత డేటా లోడ్ అయిన తర్వాత మనకి సో ప్రతిదీ కనబడుతుంది సో దిస్ ఇస్ పబ్లిష్ రిపోర్ట్స్ అనమాట ఫస్ట్ పాయింట్ అయితే పబ్లిష్ రిపోర్ట్స్ టు ద పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ ఓకే ఇక్కడ మనకి వర్క్ స్పేస్ అన్నాం కదా సో ఇక్కడ మనకి వర్క్ స్పేస్ అంటే ఏంది వర్క్ స్పేస్ అంటే నథింగ్ బట్టే వర్క్ స్పేస్ నథింగ్ బట్ ఏమనుకుంటున్నాం మనం బై డిఫాల్ట్ గా అయితే మై వర్క్ స్పేస్ ఉంటుంది గైస్ ఓకే బై డిఫాల్ట్ గా మై వర్క్ స్పేస్ అనేది ఉంటుంది ఇంకా స్టిల్ లోడ్ అవుతుంది బై డిఫాల్ట్ గా మై వర్క్ స్పేస్ ఉంటుంది మనం వర్క్ స్పేస్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట ఓకే వర్క్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటే ఏంటి నథింగ్ బట్టే ఫోల్డర్ ఓకే అక్కడ మీకు డెవ్ ఫోల్డర్ ఉండొచ్చు ఓకే డెవ్ ఉండొచ్చు సో మామూలుగా అయితే మనకి ఆర్గనైజేషన్ లో అంటే డెవలప్మెంట్ రిపోర్ట్స్ కోసం వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాం ఫర్ డెవలప్మెంట్ రిపోర్ట్ డెవలప్ రిపోర్ట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి డెవలప్మెంట్ లో ఉన్న ప్రోగ్రెస్ డెవలప్మెంట్ లో ఉన్న రిపోర్ట్స్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ విల్ క్రియేట్ ఎ డెవ్ వర్క్ స్పేస్ ఓకే అండ్ ఈ అంటే టెస్టింగ్ లో ఉన్నది అంటే యూజర్ యాక్సెప్షన్ టెస్టింగ్ లో ఉన్నదానికి మీరు వన్స్ డెవలప్ అయిన తర్వాత వన్స్ డెవలప్ అయిన తర్వాత యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అనుకున్నప్పుడు దెన్ వీ విల్ పబ్లిష్ టు ద యూఆర్ట్ వర్క్ స్పేస్ ఓకే యూఆర్ట్ వర్క్ స్పేస్ అనేది ఉంటుంది ఓకే ఫర్ టెస్టింగ్ ఓకే ఫర్ టెస్టింగ్ లైవ్ లోకి వెళ్ళడానికి ఫ్రాడ్ వర్క్ స్పేస్ అనేది ఉంటుంది దానైనా ఉండొచ్చు ఓకే ఫ్రాడ్ వర్క్ స్పేస్ ఫర్ లైవ్ రిపోర్ట్స్ ఓకే ఇంకొకటి ఏంటంటే ఫోల్డర్ కాబట్టి మేబీ మీకు డిఫరెంట్ అది ఫైనాన్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఒక దాంట్లో ఓకే అండ్ హెచ్ఆర్ రిపోర్ట్స్ ఒక దాంట్లో ఐటీ రిపోర్ట్స్ ఒక దాంట్లో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ అనుకోండి వర్క్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ వర్క్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ ఈ ఫోల్డర్కి మీరు మళ్ళీ దీంట్లో యాక్సెస్ ఉంటుంది అనమాట ఎవరికి యాక్సెస్ ఉండాలి ఎవరికి రీడ్ యాక్సెస్ ఉండాలి మామూలుగా మీరు ఫోల్డర్స్ ఇచ్చుకుంటారు కదా యాక్సెస్ సేమ్ వే ఇక్కడ దీనికి కూడా మనకి యాక్సెస్ ఉంటుంది సో యాక్సెస్ లెవెల్స్ ఉంటాయి ఇది మన వర్క్ స్పేస్
ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసిన అనుకోండి, ఇక్కడ మనకి టూ వర్క్ స్పేసెస్ కనబడుతున్నాయి, టూ వర్క్ స్పేసెస్ కనబడుతున్నాయి, ఇవి క్రియేట్ వర్క్ స్పేస్. ఓకే, మీరు ఏమన్నా వర్క్ స్పేస్ ని క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ వర్క్ స్పేస్ అంటారు. ఓకే, సో నేను టెస్ట్ వర్క్ స్పేస్ అని క్రియేట్ చేస్తాను. మీకు వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాలి కాబట్టి జస్ట్ టెస్ట్ వర్క్ స్పేస్. ఇక్కడ మన పీసీఎఫ్ కాబట్టి అప్లోడ్ ఇమేజ్, పీసీఎఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఈ వర్క్ స్పేస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి. ఓకే, డెవ్ వర్క్. ఓకే, డెవ్ వర్క్ అండ్ ఇక్కడ మీరు వర్క్ స్పేస్ కి క్లిక్ చేసి దెన్ సేవ్ కొట్టిరనుకో. ఓకే, సేఫ్. ఓకే, ఈ విధంగా మనం ఒక వర్క్ స్పేస్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ప్రీమియం వర్క్ స్పేస్. ఓకే, ప్రీమియం వర్క్ స్పేస్ కి మామూలు వర్క్ స్పేస్ కి డిఫరెన్స్ ఏంటంటే ప్రీమియం వర్క్ స్పేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఫర్ ప్రీమియం యూజర్స్. ఓకే, సో మనది నార్మల్ ప్రీమియం కాదు, ప్రో. ఓకే, ఇది మన వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ లెవెల్లో మనం వర్క్ స్పేస్ లెవెల్లో యాక్సెస్ చేయొచ్చు, లేదా రిపోర్ట్ లెవెల్లో కూడా మనం యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ రిపోర్ట్స్ ని మనం పబ్లిష్ చేసినాం లాస్ట్ టైం నుంచి. మనం ఇప్పటి వరకు ఈ రిపోర్ట్స్ అన్నింటినీ పబ్లిష్ చేసినాం గైస్. ఓకే, ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఓకే, మనకి ఇది ఎంటైర్ వర్క్ స్పేస్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వడం అంటారు. ఓకే, ఇక్కడ మీరు ఎవరినైనా నేమ్ యాడ్ చేస్తే అక్కడ వాళ్ళకి మీకు అడ్మిన్ పర్మిషన్స్. మనకు 3-4 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి అన్నమాట వర్క్ స్పేస్ కి. ఎన్ని టైప్స్ ఆఫ్ రోల్స్? 4 టైప్స్ ఆఫ్ రోల్స్. వన్ ఇస్ సెకండ్ వన్ ఇస్ మెంబర్ రోల్, థర్డ్ వన్ ఇస్ కంటెంట్ రోల్. కంటెంట్ రోల్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ వ్యూవర్ రోల్. ఓకే, ఫోర్ రోల్స్ ఉంటాయి. ఫోర్ రోల్స్ లో అడ్మిన్ అనేటువంటి ఏం చేస్తారంటే మీకు వర్క్ స్పేస్ ని క్రియేట్ చేస్తాడు. వర్క్ స్పేస్ ని యూ కెన్ క్రియేట్ అ వర్క్ స్పేస్. ఓకే, క్రియేట్ వర్క్ స్పేస్, డిలీట్ వర్క్ స్పేస్ అండ్ అప్డేట్ వర్క్ స్పేస్ అండ్ దెన్ పబ్లిష్ ది రిపోర్ట్స్. ఇంకేం చేస్తాడు? పబ్లిష్ ది రిపోర్ట్ చేస్తాడు, షేరింగ్ ద రిపోర్ట్స్. ఓకే, రిపోర్ట్స్ ని షేర్ చేస్తాడు. ఓకే, ఈ హ్యాస్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ టు ద రిపోర్ట్. ఓకే, పీబీఎక్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కెన్ రీడ్ అండ్ రైట్. ఓకే, రిపోర్ట్ ని ఏమైనా ఎడిట్ చేయాలన్నా కూడా ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే, అడ్మిన్ అంటే ఈ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే, ఈవెన్ రిపోర్ట్స్ ని కూడా డిలీట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ మెంబర్ ఏం చేస్తాడంటే ఒక వీటికి ఏంటంటే ఒక వర్క్ స్పేస్ ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం ఉండదు కానీ ఈ కెన్ పబ్లిష్, ఈ కెన్ షేర్ అండ్ ఈ కెన్ రీడ్ అండ్ రైట్ ఎవ్రీథింగ్. ఓకే, మెంబర్. ఓకే, మెంబర్ యాక్సెస్ ఇస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఈవెన్ కాంటెంట్ యాక్సెస్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఈ కెన్ షేర్. ఓకే, బట్ రైటింగ్ ఉండదు, పబ్లిష్ అండ్ షేరింగ్ మాత్రమే ఉంటుంది, రీడింగ్ ఉండదు. అంటే రైటింగ్ ఉండదు, వీడు మనకి రిపోర్ట్ ని రైట్ చేయలేడు. వీడు ఓన్లీ వీడికి షేరింగ్ ఉండదు, ఓన్లీ పబ్లిషింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఓన్లీ పబ్లిషింగ్ ఉండదు. ఓకే, ఓన్లీ రీడింగ్ మాత్రమే ఉంటుంది వీడికి. వ్యూవర్కి ఏం ఉంటుంది? ఓన్లీ రీడింగ్ మాత్రమే ఉంటుంది. సో మనం ఇక్కడ మీరు యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు, సారీ ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మనం వాళ్ళ ఈమెయిల్ ఐడిస్. ఓకే, ఈమెయిల్ ఐడిస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి దాని రిలేటెడ్ డొమైన్ గైస్. ఓకే, ఎవరైతే వాళ్ళ రిలేటెడ్ డొమైన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మనం యాక్సెస్ ఇవ్వగలుగుతాం. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. ఓకే, సో ఇక్కడ మనకు రోల్స్, నేను చెప్పిన రోల్స్ ఉన్నాయి కదా, కంట్రిబ్యూటర్ రోల్, మిన్ రోల్, మెంబర్ రోల్ అని చెప్పేసి. మీరు ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఇక్కడ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, నేను ఇక్కడ వీళ్ళకు జస్ట్ వ్యూవర్ రోల్ ఇద్దాం అనుకుంటాను. ఓకే, దెన్ కిందికి వస్తే యాడ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ సురేష్ అనే అతను వ్యూవర్ రోల్ లో ఉన్నాడు. ఓకే, ఇతను ఒకవేళ డిలీట్ చేయాలనుకున్నా కూడా మీరు మళ్ళీ డిలీట్ చేయొచ్చు, రిమూవ్. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ యాడ్ కొడతాను. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ యాడ్ కొడతాను. సో జస్ట్ యాడ్. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరికి
ఓకే ఇక్కడ మీరు దాన్ని ఎడిట్ కూడా చేయొచ్చు. మళ్ళీ వీళ్ళకి ఎవరికైనా అడ్మిన్ ఇవ్వాలన్నా మెంబర్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్స్ ని మీరు చేంజ్ చేయొచ్చు. ఓకే సో బేస్డ్ ఆన్ దట్ దే కెన్ ఓకే సో చూడండి ఈ విధంగా మనం అప్డేట్ చేయొచ్చు. ఇంకా ఎవరికైనా వెళ్ళాలన్నా కూడా ఇది వర్క్ స్పేస్ లెవెల్ లో. వర్క్ స్పేస్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే డేటా సెట్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్. ఓకే ఏమేమి ఉంటాయి వర్క్ స్పేస్ లో మనకి, వర్క్ స్పేస్ లో ఏమేమి ఉంటాయి, రిపోర్ట్స్, డేటా సెట్స్, డాష్ బోర్డ్స్. ఓకే డాష్ బోర్డ్స్ అంటే మనం క్రియేట్ చేస్తాం. ఓకే డాష్ బోర్డ్స్ అంటే మనం ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం. కానీ డాటా సెట్స్ మీరు ఎప్పుడు, డాటా సెట్స్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్ స్ట్రింగ్. ఓకే మనం సోర్స్ కి ఏదైతే కనెక్ట్ అవుతామో అది కనెక్షన్ అంతే. డేటా సెట్ అంటే ఏం లేదు, డేటా సెట్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్. ఓకే సో రిపోర్ట్, రిపోర్ట్ ని పబ్లిష్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డేటా సెట్ వస్తుంది. డాష్ బోర్డ్ ని మాత్రం మనం క్రియేట్ చేస్తాం. హౌ టు క్రియేట్ డాష్ బోర్డ్ అనేది మనం సపరేట్ గా చూసుకుందాం. ఓకే సో మనకి వర్క్ స్పేస్ లో బై డిఫాల్ట్ గా ఇవి ఉంటాయి. ఇంకా ఈవెన్ డాటా ఫ్లోస్ కూడా ఉంటాయి. డాటా ఫ్లోస్ అనేది మనకు ఆన్లైన్ కనెక్షన్స్. ఓకే డాటా ఫ్లోస్ అంటే ఏంటి కాదు, డాటా ఫ్లోస్ అంటే మనకి ఆన్లైన్ డాటా ఉంటుంది కదా, ఆన్లైన్ లో డాటాని కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసేదాన్ని డాటా ఫ్లోస్ అంటారు. ఆ డాటా ఫ్లోస్ అంటే ఆన్లైన్ కనెక్షన్ అనుకోండి. ఓకే డాటా ఫ్లోస్ ఓకే ఓకే సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ స్పేస్ అండ్ యాప్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మీకు యాప్ అని ఉంది. ఓకేనా యాప్ ఇక్కడ మనకి వర్క్ స్పేస్ ఉంది. సో వాట్ ఈస్ యాప్ అండ్ వాట్ ఈస్ వర్క్ స్పేస్? ఓకే వర్క్ స్పేస్ లో మీరు యాక్సెస్ లెవెల్స్ ఉంటాయి. ఈవెన్ వాడు మీరు ఇచ్చే మెంబర్ ఇచ్చే రోల్ ని బట్టి వాడు కాంటెంట్ ని పబ్లిష్ చేసడా, లేకపోతే ఎడిట్ చేసడా, రిపోర్ట్ ని ఎడిట్ చేసడా, లేకపోతే యూ కెన్ షేర్ అనేది ఉంటుంది అక్కడ. కానీ పబ్లిష్ లో చేస్తే యూ కెనాట్ డూ ఎనీథింగ్. జస్ట్ వాడొచ్చి రీడ్, వాడొచ్చి ఏం చేస్తాడంటే రిపోర్ట్ ని రీడ్ చేయగలుగుతాడు అంతే. రిపోర్ట్ ని రీడ్ చేయగలుగుతాడు. ఓకే వాడు షేర్ చేయడానికి కానీ పబ్లిష్ చేయడానికి కానీ వాడికి ఎలాంటి యాక్సెస్ ఉండదు. ఓకే సో ఎప్పుడైతే మీకు యూ హ్యావ్ అ మోర్ యూజర్స్, ఓకే యూజ్ యూజర్స్ ఉన్నారు, ఓకే వాళ్ళందరికీ జస్ట్ వ్యూ యాక్సెస్ కావాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో టు అప్డేట్ యాప్. ఇక్కడ అప్డేట్ యాప్ అని ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను రిపోర్ట్ ఓపెన్ చేయగానే లేకపోతే ఇప్పుడు ఏదైనా రిపోర్ట్ క్లిక్ చేసి సో అప్డేట్ యాప్ అని అంటే అప్డేట్ యాప్ అంటే యాప్ క్రియేట్ చేయడం అడుగుతుంది. ఓకే జస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి సో ఈ వర్క్ స్పేస్ లో నుంచి మళ్ళీ మనం యాప్ లోకి వెళ్తాం అనమాట. ఓకే వర్క్ స్పేస్ లో నుంచి మనం యాప్ లోకి వెళ్తాం. ఇంకొకటి మీకు ఈడ ఫేవరెట్స్ అవి అన్నీ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు ఏదైనా రిపోర్ట్ మీ ఇంట్రెస్ట్ రిపోర్ట్ ని స్టార్ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవచ్చు. అప్డేట్ యాప్ అని అనుకున్నాను అనుకోండి. ఓకే ఓకే యాప్ యాప్ అప్డేట్ యాప్ అంటే ఇప్పుడు మనకి ఈ యాప్ లోగో జస్ట్ యాప్ కి మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వడం. ఓకే షో యాప్ పబ్లిషర్. ఓకే షో ఐటమ్ కాంటెంట్ ఫ్రమ్ ద వర్క్ స్పేస్. షో స్పెసిఫిక్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్. ఓకే ఇక్కడ మీరు ఇండివిజువల్స్ కి కానీ గ్రూప్ కానీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైనా సైట్ పెట్టాలనుకున్న పెట్టచ్చు. ఇక్కడ నావిగేషన్స్ అండ్ ఇక్కడ పర్మిషన్. మీరు ఎవరైనా ఎవరిదైనా యాడ్ చేయాలన్నా కూడా యాప్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేయొచ్చు. ఓకే యాప్ అంటే ఏం లేదు, యాప్ అంటే జస్ట్ రీడ్ పర్పసే. మీకు ఓన్లీ రీడింగ్ పర్పస్. హీ కెనాట్, దెర్ ఇస్ నో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్. ఇప్పుడు మనకి ఇక్కడ వర్క్ స్పేస్ కి అయితే మనకి డిఫరెంట్ లెవెల్లో అడ్మిన్ మెంబరు, కంట్రిబ్యూటర్ అండ్ వ్యూవర్ ఎలా ఉన్నదో అక్కడ మనకి అలా ఉండవు. ఓకేనా ఓకే సో దిస్ ఈస్ అబౌట్ వర్క్ స్పేస్ అండ్ యాప్స్. నెక్స్ట్ రిపోర్ట్స్, డేటా సెట్స్ అండ్ డాష్ బోర్డ్స్. ఓకే మనం వన్స్ పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఏమొస్తాయని చెప్పినాం, డేటా సెట్స్. ఓకే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏది టెస్ట్ కదా మనం పబ్లిష్ చేసింది ఇది. సో దీని కిందనే ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్,
getting lot of disturbance. Okay, ikkada chudandi indi. Okay, so ikkada chudandi manaki nenu manam publish chesindi endi ఎగ్జిక్యూటివ్ సమ్మరీ టెస్ట్. ఓకే, ఈ రిపోర్ట్ ఇది బ్లూ కలర్ లో ఇక్కడ ఇక్కడ మీ టైప్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇది రిపోర్ట్. ఓకే, ఇక్కడ ఏంది ఇది రిపోర్ట్. మరి ఇది ఎక్కడ వచ్చింది? ఇది దీని ఏమంటారు, దీని డేటా సెట్. డేటా సెట్ అనేది బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, డాష్ బోర్డ్ అనేది మనం క్రియేట్ చేయాలి. డేటా సెట్ ఇస్ నథింగ్ బట్ ఏ కనెక్షన్. ఇది మీరు రిపోర్ట్ ని పబ్లిష్ చేసేటప్పుడే ఇది సపరేట్ గా కనెక్షన్ క్రియేట్ చేసుకుని వచ్చేస్తుంది గైస్. ఓకే, ఈ రోజు పబ్లిష్ చేసిన ఈ రెండు ఈ రోజు పబ్లిష్ చేసిన డేట్ ఇక్కడ. ఓకే, ఎప్పుడు అయింది? ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డేటా సెట్, డేటా సెట్స్ అండ్ నెక్స్ట్ డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడ మన నెక్స్ట్ టాపిక్ ఏముంది? ఓకే, సో ఇవి రిపోర్ట్ డాష్ బోర్డ్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ పిపిటి పిడిఎఫ్ పిబిఎక్స్ ఫైల్ రిపోర్ట్ అండ్ షేర్. ఓకే, సరే, మనం ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం ఇక్కడ నుంచి? ఇప్పుడు మన 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 రిపోర్ట్ ఇది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఈ పేజ్ లోకి వెళ్ళిపోతా, ఎగ్జిక్యూటివ్ పేజ్ లోకి వెళ్ళిపోతా. ఓకే, సో ఇక్కడ ఫైల్ ఫైల్ ఆప్షన్ లోకి వెళ్తే మీరు ఇక్కడ ఫైల్ కనపడుతుందిగా పైన. ఓకే, ఫైల్ ఆప్షన్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు కదా. కాదు, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ లో, ఎక్స్పోర్ట్ ఆప్షన్ లో ఇప్పుడు నేను చెప్పిన ఉంటుంది పీపీటీ లోకి మనం చేసుకోవచ్చు, పీడిఎఫ్ లోకి చేసుకోవచ్చు. ఓకే, అనలైజ్ ఇన్ ఎక్సెల్ అని కూడా చెప్పుకోవచ్చు. సరే, నేను ఇప్పుడు దీన్ని పవర్ పాయింట్ లోకి అనుకున్నా, పవర్ పాయింట్ లోకి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా. ఏంది పవర్ బిఐ యొక్క బ్యూటీ అని అంటే ఏంటంటే, వాడు ఖచ్చితంగా మనము మన ఎక్కడైనా ట్రావెల్ అవుతున్నాడు అనుకోండి, ఓకే, వాడు రిపోర్టు వేరే వాళ్ళకి ప్రజెంట్ చేయాలనుకోండి, సో జస్ట్ హీ కెన్ ఎక్స్పోర్ట్ ద డేటా, ఎక్స్పోర్ట్ ద రిపోర్ట్, ఆ రిపోర్ట్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని వాడు ప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఓన్లీ మీకు కరెంట్ విజువల్సేనా? ఓకే, ఇక్కడ మీకు ఓన్లీ కరెంట్ విజువల్స్ ఆ డిఫాల్ట్ విజువల్స్ ఏది కావాలని అంటే ఎక్స్క్లూడ్ హిడెన్ రిపోర్ట్స్, ఓన్లీ ద కరెంట్ పేజ్ అంట నేను. ఎందుకంటే ఎక్కువ పేజెస్ పెట్టుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ పేజ్ తీసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ కరెంట్ పేజ్ అని అంటున్నాను, కరెంట్ పేజ్ అని చెప్పి ఎక్స్పోర్ట్ కొడుతున్నాను. మనకి పీపీటీలోకి అది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఎక్స్పోర్ట్ ఇన్ ప్రోగ్రెస్ అని ఇక్కడ వస్తుంది చూడండి. ఓకే, ఎక్స్పోర్ట్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇది మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది, డౌన్లోడ్ లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈవెన్ మీరు దాన్ని పీడిఎఫ్ లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, పీడిఎఫ్ లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, మీరు అన్ని పేజ్లను ఇంక్లూడ్ చేయాలంటే అన్ని పేజ్లను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టైం తీసుకుంటుందని చెప్పేసి నేను ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్. సరే, అది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత నేను చూపెడతాను మీకు ఓపెన్ చేసి. వన్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పగానే లెట్స్ ఇన్ పీడిఎఫ్ ఆల్సో మనం రెండు ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, రెండు ఎక్స్పోర్ట్ చేద్దాం. కరెంట్ థీమ్ లేకపోతే ఆల్ అన్నీ. ఓకే, సో ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు రెండు మనకి, ఒకటి పీపీటీ ఇంకోటి పీడిఎఫ్ లోకి వెళ్ళిపోతుంది. ఒకటి పీపీటీ ఇంకోటి పీడిఎఫ్ లోకి. ఓకే, సో దట్ ఈస్ ద ఎక్స్పోర్టింగ్. ఓకే, నెక్స్ట్ మనకి కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద రిపోర్ట్. ఓకే, సో నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఎనీ మై సోషల్ మీడియా. జస్ట్ ఇక్కడ కామెంట్ షేర్ అనేది మనకు పవర్ బిఐలో కూడా ఉంది. ఏంటి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కామెంట్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద రిపోర్ట్ అనేది చూద్దాం. ఓకే, ఓకే, సో మీకు ఇక్కడ కామెంట్ కనపడుతుందా? ఇది కామెంట్. ఓకే, ఇది షేర్ అండ్ ఇది సబ్స్క్రైబ్. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ ద కామెంట్
షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూద్దాం. ఓకే, సో మనకి అవి డౌన్లోడ్ అయినట్టున్నాయి. సో ఇక్కడికి వెళ్దాం, డౌన్లోడ్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి పీపీటీ ఇట్లా డౌన్లోడ్ కొట్టినాం కదా పీపీటీ. సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ టెస్ట్ ఇదే కదా మన ఈ రెండు. సో ఈ రెండు డౌన్లోడ్ అయినాయి. మన పీపీటీలోకి డౌన్లోడ్ అయినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. సారీ, ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, పీపీటీలోకి డౌన్లోడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అండ్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. సో వాటిని ఈవెన్ యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వద్దా ఇవ్వచ్చా అనేది కంట్రోల్ కూడా మన చేతిలో ఉంటుంది. ఆ కంట్రోల్ కూడా మనం ఆపచ్చు. ఓకే, ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, సో అది నెక్స్ట్. ఇప్పుడు కామెంట్ గురించి మాట్లాడుకుంటాం, అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు నేను చూపెడతాను. ఓకే, కామెంట్ కామెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు వన్స్ రిపోర్ట్ అంతా మీరు క్రియేట్ చేసారు, రిపోర్ట్ అంతా మీరు క్రియేట్ చేసారు, జస్ట్ మీరు వాళ్ళని ఏమడుగుతారంటే నా రిపోర్ట్ని రివ్యూ చేయమని చెప్పేసి అడుగుతారు. ఓకే, రిపోర్ట్ని రివ్యూ చేయమని అడుగుతారు. ప్లీజ్ కైండ్లీ రివ్యూ. ఓకే, ఎట్ ద రేట్ కొట్టేసి వాళ్ళ నేమ్. ఓకే, ఎట్ ద రేట్ కొట్టేసి మన మామూలుగా మీరు ఎట్ ద రేట్ అయితే వాట్సాప్లో ఎట్ ద రేట్ కొట్టంగానే కరెక్ట్ పర్సన్కి ఎలా అయితే వెళ్ళిపోతుందో ఎట్ ద రేట్ కొట్టేసి, ఓకే, సో పర్సన్ని కైండ్లీ రివ్యూ మై రిపోర్ట్ అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట. ఓకే, సో ఐ కైండ్లీ రివ్యూ మై రిపోర్ట్. జస్ట్ వాళ్ళు మై రిపోర్ట్ వీక్లీ రిపోర్ట్ రిపోర్ట్. ఓకే, మై రిపోర్ట్ లేకపోతే కైండ్లీ రివ్యూ రిపోర్ట్ అని చెప్పేసి. ఓకే, జస్ట్ పోస్ట్ అని కొడితే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అండ్ మెయిల్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ సింబల్ చూపెడతలేదు. ఓకే, యాక్చువల్గా ఇది వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ మెయిల్ కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ వస్తుంది మీకు. ఇక్కడ మనం రిపోర్ట్లో ఉన్నాం కాబట్టి కనబడతలేదు. యాక్చువల్లీ ఇక్కడ నోటిఫికేషన్ సింబల్, మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ ఉంటాయి కదా, ఓ నోటిఫికేషన్ సింబల్లో సమ్మన్ హ్యాష్ షేర్డ్ సంథింగ్ అన్నట్టుగా ఇక్కడ వస్తుంది అనమాట. దాని మీద నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటాం. సో మనం కైండ్లీ రివ్యూ రిపోర్ట్ అనేది వాళ్ళకి పంపించింది ఉంటుంది అనమాట. ఓకే, సో వాళ్ళు రిప్లై ఇస్తే ఇక్కడ వాళ్ళకి మళ్ళీ యాక్సెస్ కావాలి. ఇప్పుడు మనం ఓన్లీ రిపోర్ట్ని కామెంట్ ఇచ్చడం కాదు, వాళ్ళకి యాక్సెస్ కావాలి. వాళ్ళకి మనం ఈ రిపోర్ట్ని షేర్ చేయాలి, అప్పుడే వాళ్ళు ఈ రిపోర్ట్ని చూసి మనకి కామెంట్ ఏమన్నా ఇవ్వాలి. ఇక్కడ రిప్లై క్లిక్ చేసి మనకి ఐ హావ్ రివ్యూడ్ ఇట్ లుక్స్ గుడ్ టు మీ అని చెప్పేసి మనకి కామెంట్ రిప్లై ఇస్తారు అన్నట్టు. ఐ హావ్ రివ్యూడ్. లేకపోతే ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ ఇస్తారు. ఓకే, అట్లా మనకి అది ఉంటుంది. దెన్ షేర్ చేయాలి. ఇప్పుడు మనకి వాళ్ళకి రిపోర్ట్ యాక్సెస్ ఉండాలి అని అంటే షేర్ చేయాలి వాళ్ళకి. ఓకే, సో దాన్ని జస్ట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే షేర్ చేస్తున్నాం. ఈ రిపోర్ట్ అంతా మనం షేర్ చేస్తున్నాం. ఓకే, రిపోర్ట్ అంతా వాళ్ళకి షేర్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, ఈమెయిల్ అడ్రస్లు కానీ లేకపోతే ఎంటైర్ గ్రూప్ కానీ మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, గ్రాంట్ యాక్సెస్. ఓకే, ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ లేకపోతే ఎంటైర్ గ్రూప్. ఓకే, ఐటీ గ్రూప్ ఉంటే ఐటీ గ్రూప్. మనకు కంపెనీలలో డిఎల్స్ అని క్రియేట్ చేస్తారు. డిఎల్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. ఓకే, ఆ డిఎల్స్ ఇప్పుడు మనం వాట్సాప్ గ్రూప్ లో మెంబర్స్ అయితే ఎట్లయితే యాడ్ చేస్తున్నామో సేమ్ వాళ్ళు ఈమెయిల్ ఐడీస్ పెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు అన్నమాట. ఐటీ టీమ్ కి, ఐటీ టీమ్, హెచ్ఆర్ టీమ్, హెచ్ఆర్ టీమ్, మొత్తం హైదరాబాద్ లెవెల్, హైదరాబాద్ లెవెల్ ఎంప్లాయీస్ అంతా ఒక టీమ్. అట్లా మనకి గ్రూపులు ఇప్పుడు మనం వాట్సాప్ లో ఎట్లయితే గ్రూపులు క్రియేట్ చేస్తున్నామో రియల్ టైమ్ లో ఆ విధంగా గ్రూప్స్ ఉంటాయి. ఓకే, అక్కడ మనం గ్రూప్స్ ఇచ్చేసి ఎవరికైతే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి పర్మిషన్. ఓకే, వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాం ఇలా. ఓకే, సో ఇట్లా పర్మిషన్స్ ఇచ్చేసి ఇంక్లూడ్ మై చేంజెస్ అని మీరు ఏదన్నా ఇక్కడ మనకి మీరు ఇది అలో రిసిపియెంట్స్ టు షేర్ యువర్ రిపోర్ట్. ఓకే, మీరు రిపోర్ట్ని షేర్ చేయాలనుకుంటారా లేదంటే తీసేయాలనుకుంటారా. అలో రిసిపియెంట్స్ టు బిల్ న్యూ కాంటెంట్. ఓకే, వాళ్ళు దాని మీద కాంటెంట్ వేరే క్రియేట్ చేయాలనుకుంటారు. ఓన్లీ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ టు ద రెసిపియెంట్ విత్ దిస్ లింక్ అంటే ఇది పోతుంది అంతే, కానీ మీరు ఇవి రెండు తీసేయాలంటే తీసేయచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ కంట్రోల్ యూ హ్యావ్. ఓకే, వన్స్ షేర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ మీకు ఇక్కడ మీరు వాళ్ళ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలా లేకపోతే ఏది ఇవ్వాలా అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. నేను షేర్ కొడతాను, షేర్ కొడితే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. షేర్ కొడితే అవి షేర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇట్లా షేర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేస్తాను.
ఓకే గైస్. సో ఈ విధంగా మనం షేర్ చేస్తాం. అయితే మళ్ళీ నెక్స్ట్ మరి వాట్ ఈస్ సబ్స్క్రిప్షన్? ఓకే, మీరు సబ్స్క్రిప్షన్ అన్నారు కదా, వాట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఓకే, సో సబ్స్క్రిప్షన్ అంటే ఏంది? మీరు యూట్యూబ్ లో కనుక ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ కొట్టే ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ కొంచెం స్లైట్ డిఫరెన్స్, సేమ్ అట్లనే. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, డెవలపర్గా మనం యూజర్కి ఏం చేస్తామంటే, సో ఒక యూజర్కి ఏం కావాలంటే డైలీ మండే 4 o'clock సారీ వీక్లీ మండే 4 o'clock 4 p.m. వాడికి రిపోర్ట్ వెళ్ళిపోవాలి. వాడు ఈ విల్ నాట్ కమ్ బ్యాక్ అండ్ ఇక్కడ పవర్ బిఐ సర్వీసెస్లోకి రాడు. వాడు మెయిల్లో క్లిక్ చేసుకోగానే అది పవర్ బిఐ సర్వీసెస్లోకి వచ్చి వాడు రిపోర్ట్ చూసుకోవాలి. ఓకే, సో అలాంటప్పుడు మనం సబ్స్క్రిప్షన్స్ సెటప్ చేస్తాం అనమాట. ఎవ్రీ మండే 4 o'clock ఇది జస్ట్ అవుట్లుక్ లాగా ఉంటుంది. సేమ్ ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేస్తే ఏంటంటే, అవుట్లుక్లో మెయిల్ మన ఈమెయిల్ సెటప్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ యాడ్ ఇయర్. ఓకే, సబ్స్క్రిప్షన్. ఓకే, సబ్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు మన ఇది మన మెయిల్ సబ్జెక్ట్ ఏంటంటే ఇది వీక్లీ రిపోర్ట్. ఓకే, ప్లీజ్ ఫైండ్ వీక్లీ రిపోర్ట్. ఓకే, సబ్జెక్ట్ లేకపోతే వీక్లీ రిపోర్ట్. సబ్జెక్ట్ ఏదైతే మీ రిపోర్ట్ నేమ్ ఏదైతే, లేకపోతే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ వీక్లీ రిపోర్ట్ అట్లనే పెట్టుకోవచ్చు మీరు ఏదంటే అది. ఓకే, సో సమ్మరీ డైలీ రిపోర్ట్ ఆర్ వీక్లీ. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా ఇంగ్లీష్ మెసేజ్ ఇంక్లూడ్ చేయాలంటే ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ వీక్లీ డైలీ రిపోర్ట్ ఆర్. ఎందుకంటే మనం వీక్లీ సెటప్ చేస్తున్నాం కాబట్టి వీక్లీ అని రాస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు వీక్లీ ఎవ్రీ వీక్ మండే 4 p.m. వెళ్ళిపోవాలి కాబట్టి వీక్లీ రిపోర్ట్ అనేది రాద్దాం. డైలీ రిపోర్ట్ కాదు. అది మీరు ఇక్కడ ఎన్ని పేజెస్ ఏ పేజెస్ ఇంక్లూడ్ చేయాలో అటాచ్మెంట్. ఓకే, ఏ పేజెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకి. ఓకే, మీకు ఏ పేజ్ ఇంక్లూడ్ చేసి పంపించాలో ఆ పేజ్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడెప్పుడు అని. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడెప్పుడు, అవర్లీయా, డైలీయా, వీక్లీయా, మంత్లీయా. ఓకే, సో నేను వీక్లీ అన్నా అనుకోండి, ఈ వీక్లీలో ఓన్లీ మండే అన్నా కదా, సో మిగతా డేస్ అన్ని తీసేయాలి కదా. సో మిగతా డేస్ అన్ని తీసేసి ఎవ్రీ మండే ఆటోమేటిక్గా 4 p.m. అది రిపోర్ట్ వెళ్ళిపోవాలి. ఇంకా యూజర్కి నేను ఎవరైతే యాడ్ చేస్తానో, టూ లిస్ట్లో ఎవరైతే యాడ్ చేస్తానో వాళ్ళకి, టూ లిస్ట్లో ఎవరినైతే యాడ్ చేస్తానో, సబ్స్క్రిప్షన్ ఈమెయిల్ ఐడీస్లో ఎవరైతే యాడ్ చేస్తానో వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను 4 p.m. అని పెడతాను. 4:00 p.m. ఓకే, ఇలా సెటప్ చేసుకుంటా. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అంటే ఈ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంతవరకు, లేకపోతే 10 ఇయర్స్ వరకు, ఎండ్ డేట్ మీరు ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు. జస్ట్ నేను 1 డేనే పెడుతున్నాను ఇక్కడ. సో ఓకే, సో ఇట్లా మనం రిపోర్ట్ కి సబ్స్క్రిప్షన్ చేసి సేవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇలా మీరు ఇలా పెట్టేసేయచ్చు. ఓకే, మీరు ఏదంటే అది సేవ్ చేసి ఇట్లా సబ్స్క్రిప్షన్ సేవ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, వాళ్ళకి మండే, ఎవ్రీ మండే ఇది 4 p.m. అలా సబ్స్క్రిప్షన్స్. ఓకే, యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ యూ సెలెక్టెడ్. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని ప్రకారంగా మనకి వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట సబ్స్క్రిప్షన్స్. ఓకే గైస్, దిస్ ఈజ్ అబౌట్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ రిపోర్ట్. ఓకే, నౌ విల్ క్రియేట్ ఎ డాష్ బోర్డ్ గైస్. ఓకే, విల్ క్రియేట్ ఎ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, డాష్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేయాలి? లెట్స్ క్లోజ్ దిస్. డాష్బోర్డ్ని క్రియేట్ చేయాలంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఏదన్నా టైల్ మీదకి మౌస్ ఓవర్ చేయగానే, మీకు ఇక్కడ ఒకటి కనబడుతుంది చూడండి, పిన్ ఆప్షన్ కనబడుతుంది. ఓకే, పిన్ ఆప్షన్ కనబడుతుంది కానీ అందరికి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పిన్ ఆప్షన్ కనబడుతుంది. ఈ పిన్ని క్లిక్ చేయగానే ఓకే, పిన్ బటన్ క్లిక్ చేయగానే మనకి క్రియేటెడ్ డాష్బోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది.
క్రియేట్ డాష్బోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే చూడండి, ఇక్కడ చూడండి. ఓకే ఎగ్జిస్టింగ్ దాంట్లో క్రియేట్ చేయాలా, ఎగ్జిస్టింగ్ డాష్బోర్డ్ లో క్రియేట్ చేయాలా, లేకపోతే న్యూ డాష్బోర్డ్ క్రియేట్ చేయాలా. సో నేను న్యూ అని క్లిక్ చేసిన అనుకోండి, ఇక్కడ న్యూ అని క్లిక్ చేసిన అనుకోండి, న్యూ డాష్బోర్డ్ వెళ్ళిపోతుంది. ఈ డాష్బోర్డ్ కి మీకు ఓకే ఇక్కడ ఈ డాష్బోర్డ్ కి మీరు నేమ్ పెట్టుకోవచ్చు అనమాట. ఏమని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ టెస్ట్ మన డాష్బోర్డ్ మన రిపోర్ట్ నేమ్ ఏదైందో అదే పెట్టినట్టు. ఓకే ఎగ్జిక్యూటివ్ ఓకే ఇక్కడ నేను పిన్ అని పెట్టినా అనుకోండి, ఇంకా ఇది ఆ డాష్బోర్డ్ లోకి పిన్ అయిపోతుంది అనమాట. ఓకే సో ఇప్పుడు డాష్బోర్డ్ క్రియేట్ అయిపోయింది. ఓకే మనం ఇక్కడ గో టు డాష్బోర్డ్ అని అంటే ఇప్పుడు డాష్బోర్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే గో టు డాష్బోర్డ్ అంటే ఓన్లీ నేను వన్ విజువల్స్ పెట్టినా ఇక్కడ. ఓకే సరే ఇప్పుడు నేను క్లిక్ చేసిన అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది ఎక్కడైతే ఏ పేజ్ నుంచి అయితే వచ్చిందో ఆ పేజ్ కి తీసుకెళ్తుంది ఆటోమేటిక్ గా, రిపోర్ట్ లో ఆ పేజ్ కి తీసుకెళ్తుంది. ఓకే రిపోర్ట్ లో ఆ పేజ్ కి తీసుకెళ్తుంది. ఓకే చూడండి, మనం ఇక్కడ ఈ పేజ్ నుంచి వచ్చినాం కదా, ఈ పేజ్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం ఇంకో పేజ్కి పోదాం, ఇంకో పేజ్కి వెళ్దాం. ఓకే ఇక్కడ మెట్రిక్స్ కండిషన్ ఫార్మాటింగ్ మెట్రిక్స్, ఓకే మెట్రిక్స్ కండిషన్ ఫార్మాటింగ్ అని ఉంది. సో నేను ఇక్కడ దీన్ని కూడా పిన్ చేస్తాను నేను. ఓకే దీన్ని కూడా పిన్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ మనకు అది ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఓకే ఇక్కడ ఆప్షన్ కింద వచ్చింది. ఓకే పైన ప్లేస్ లేకపోతే కింద వస్తుంది గైస్. ఓకే ఇది ఎగ్జిస్టింగ్ దానికే, నేను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దానికి పెట్టిన అది కూడా మనకి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఇక్కడ. ఓకే ఇంకా మళ్ళీ అడిగింది అనమాట. ఓకే ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే డాష్బోర్డ్ వేరే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు స్క్రీన్. ఓకే ఇప్పుడు నేను మెట్రిక్స్ మళ్ళీ గో టు డాష్. ఓకే గో టు డాష్. ఓకే సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసిన అనుకోండి, ఇప్పుడు దీని మీద దాని మీద క్లిక్ చేసిన అది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ ఏ పేజ్ నుంచి అయితే మనం పిన్ చేసినాము ఆ పేజ్కి తీసుకెళ్ళి. ఓకే మీరు అడగవచ్చు నన్ను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాష్బోర్డ్ అని చెప్పేసి. ఎస్ కమింగ్ టు ద పాయింట్ గైస్, డెఫినెట్ గా నేను చెప్తాను. ఓకే ఇంకొక పేజ్ నుంచి డిఫరెంట్ విజువల్స్ పిన్ చేద్దాం గైస్. ఓకే దీన్ని పిన్ చేసి పిన్ ఇంకా డ్రింక్ టెస్ట్ వెళ్దాం, లేకపోతే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ 3.9 మిలియన్స్ ఏమి వచ్చినాయి అని అంటే మనకి దాని ఆపోజిట్ మనకి పేజ్లో ఇంట్రాక్షన్ ఉంటుంది. ఓకే మిగతా విజువల్స్ ఇంట్రాక్ట్ అవుతాయి. ఓకే మిగతా విజువల్స్ అనేటి ఇంట్రాక్ట్ అవుతాయి జస్ట్. ఓకే ఇక్కడ డ్రిల్ త్రూ ఎనేబుల్ చేసినాం కాబట్టి డ్రిల్ త్రూలోకి వెళ్ళిపోయి అక్కడ మనకి ఆ 3.9 మిలియన్స్ ఎలా వచ్చినాయో చెప్తుంది. ఓకే 3.9 మిలియన్స్ ఎలా వచ్చినాయో చెప్తుంది. ఓకే ఇక్కడ మనకి ఇంట్రాక్షన్ ఉంటుంది. ఓకే విజువల్స్ మధ్యలో ఇంట్రాక్షన్ ఉంటుంది. ఏ దాంట్లో మన రిపోర్ట్లో కానీ డాష్బోర్డ్లో అలా ఉండదు. ఓకే డాష్బోర్డ్లో అలా ఉండదు. సరే ఇక్కడ ఫిల్టరింగ్ అని జరిగింది చూద్దాం. ఓకే ఇక్కడ ఒకసారి మనం ఫిల్టర్స్ ఇట్లా సెలెక్ట్ అప్పుడు మనకి ఇంట్రాక్షన్ అనేది ఉందా లేదా తెలుస్తుంది. ఓకే సో నేను ఇక్కడ సంథింగ్ ఈ డేట్ మీద క్లిక్ చేయాలి వచ్చింది కదా, లేకపోతే ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే సో ఈ డేట్ మీద క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా ఈ కింది టైల్స్ అనేది ఇంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ మ్యాప్ అనేది ఇంట్రాక్ట్ అవుతుంది. ఓకే సో ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంట్రాక్ట్ అవుతాయి. ఒక పేజ్ మధ్యలో ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది. సో డేటా ఇంట్రాక్ట్ అవుతుంది, ఇంట్రాక్ట్ అవుతున్నాయి. ఓకే సో ఈ విధంగా ఇంట్రాక్ట్ అవుతుంది. ఈవెన్ మీరు విజువల్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ విజువల్ అనేది ఒక పేజ్ మనకి డిఫరెంట్ ఇవి ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి విజువల్స్ మధ్యలో మనం ఏదైనా ఫిల్టరింగ్ క్లిక్ చేసినప్పుడు మనకి డేటా అనేది ఫిల్టర్ అవుతుంది, డాటా అనేది ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ ఒకటి క్లిక్ చేయాలి. సో అమలీలకు సంబంధించిన
అంబ్రెల్లాకి సంబంధించినవి మాత్రమే ఫిల్టర్ అయినాయి. ఓకే, అంటే ఈ విజువల్ మీద క్లిక్ చేసినా ఈ విజువల్ కూడా ఇంట్రాక్ట్ అయినాయి, కానీ డాష్ బోర్డ్ లో ఆ విధంగా కావు. డాష్ బోర్డ్ ఏంటంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఏ ఇండెక్స్. ఈ విజువల్ ఎక్కడి నుంచి వచ్చిందో, దట్ ఈస్ ద లిమిటేషన్ ఇన్ పవర్ బిఐ. ఓకే, డాష్ బోర్డ్ ఇక్కడ డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం అంటే మేబీ మీకు దెర్ ఇస్ నో మీనింగ్ అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ మనకున్న కేపబిలిటీస్ అవి పవర్ బిఐ సర్వీస్ లో. ఓకే, ఇక్కడ ఉన్న కేపబిలిటీస్ అవి. ఓకే, డాష్ బోర్డ్ అనేది మీరు డిఫరెంట్ విజువల్స్ ని తీసుకెళ్లి అక్కడ పిన్ చేసినప్పుడు, అది ఇంట్రాక్ట్ అవ్వదు. అది మీరు ఎప్పుడైతే ఆ విజువల్ మీద క్లిక్ చేస్తారో అది ఏ పేజీలు ఉందో ఆ పేజ్కి తీసుకెళ్తుంది, ఓకే. లెట్స్ గో హియర్ అండ్ మీరు వీటిని ఇంకా ప్రాపర్ గా అరేంజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు చిన్న చేయాలంటే ఇది పెద్దగా ఉంది, చిన్న చేయాలనుకుంటే చిన్న చేయొచ్చు. ఓకే, ఈ విధంగా తక్కువ చేయొచ్చు, ఈ విధంగా అదే అనమాట. ఇప్పుడు నేను బై డిఫాల్ట్ ఒకేనే క్లిక్ చేస్తే అది వెళ్ళిపోయింది. ఓకే, మీరు మళ్ళీ బ్యాక్ డాష్ బోర్డ్ పోవాలంటే ఇక్కడ మన వర్క్ స్పేస్ పోవాలి. మన వర్క్ స్పేస్ పోయి ఇక్కడ మనకి ఇక్కడ డాష్ బోర్డ్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ డాష్ బోర్డ్స్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ మనకి మనది మన డాష్ బోర్డ్ కి కలర్ ఉంటుంది. మీరు రిపోర్ట్ కమో బ్లూ కలర్ ఉంటుంది, డాష్ బోర్డ్ వచ్చేసి ఆరెంజ్ కలర్, అది సారీ డేటా సెట్ వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చేసి సమ్ లైట్ గ్రీన్ కలర్, అదే నేను గ్రే కలర్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు అయిన టైప్ ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు టైప్స్ ఇక్కడ ఉంటాయి కదా, సో అది ఏది అనేది ఇక్కడ ఈ కలర్ బట్టి కాకపోయినా ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ డాష్ బోర్డ్ దీన్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, మనం టైల్స్ ని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ ఏది మీకు ప్రియారిటీ, ఏది తక్కువ ప్రియారిటీ అనేది, సో మీరు ఇట్లా సైజ్ రీసైజ్ కూడా చేసుకోవాలి, రీసైజ్ కూడా చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రీసైజ్ చేసుకోవచ్చు, ఇంకా దీన్ని పైకి తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఇట్లా మనం, కానీ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే అది దాన్ని ఎక్కడ ఇది ఆ రిపోర్ట్ ఏ పేజ్ లో నుంచి వచ్చిందో అక్కడ తీసుకెళ్తుంది, కానీ ఇంపాక్ట్ అవ్వట్లేదు. ఇట్ ఇస్ ద లిమిటేషన్. ఓకే, నేను అందుకని ఇక్కడ ఏం రాసిన, ప్రాబ్లమ్ ఇన్ ద డాష్ బోర్డ్ అండ్ సొల్యూషన్ అని చెప్పేసి రాసిన నేను. ఓకే, ప్రాబ్లమ్ ఇన్ ద డాష్ బోర్డ్, మనం దానికి సొల్యూషన్ ఏం చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే అది ఇది ఏ పేజ్ నుంచి వచ్చిందో అక్కడికి తీసుకెళ్తుంది తప్ప ఇది ఇక్కడ ఫిల్టర్ అవ్వదు, దీనికి సంబంధించిన రిజల్ట్ ని ఇక్కడ ఫిల్టర్ చేయదు. కానీ మనకు పవర్ బిఐలో అడ్వాంటేజ్ ఏంది, పవర్ బిఐ రిపోర్ట్ లో అడ్వాంటేజ్ ఏంది, మనకు ఒక పేజీలో ఉన్నప్పుడు మనం క్లిక్ చేస్తే మిగతా విజువల్స్ కూడా ఇంట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ అని అంటే ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది. ఓకే, వన్ ఆప్షన్ ఉంది, ఏంటది అని అంటే జస్ట్ విల్ గో టు ద రిపోర్ట్. ఓకే, ఆ రిపోర్ట్ లో మీకు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏవైతే విజువల్స్ ఉన్నాయో, సో మీకు సపోజ్ ఈ విజువల్ ఉంది, ఈ విజువల్ లేకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అనేది ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పింగ్ చేసింది ఈచ్ ఇండివిజువల్ విజువల్కి వెళ్ళి పింగ్ చేసినాం కదా, ఈచ్ ఇండివిజువల్కి వెళ్ళి పింగ్ చేసినాం. కానీ ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్లోకి వెళ్తే లైవ్ పిన్ ఇన్ అని వస్తుంది. ఓకే, కింద లైవ్ పిన్ టు డాష్ పిన్, పిన్ టు లైవ్ డాష్ బోర్డ్, పిన్ టు డాష్ బోర్డ్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే లైవ్ పిన్ ఇన్ వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు వన్స్ ఇది క్లిక్ చేస్తే ఇది ఎంటైర్ పేజ్ని మాత్రం పింగ్ చేయదు, ఎంటైర్ పేజ్ని మనకి ఇక్కడ పింగ్ చేస్తుంది. ఓకే, లెట్స్ క్లిక్ హియర్. ఓన్లీ వన్ విజువల్ని కాదు, ఇక్కడ ఉన్న పేజీని మొత్తం చేస్తుంది. ఓకే, నేను దీనికి డాష్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, డాష్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఓకే, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ 2 అని పెడుతుంది. జస్ట్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు పిన్ వచ్చింది, ఇప్పుడు లైవ్ పిన్ లైవ్ అని వచ్చింది. చేస్తున్నారా, ఇంతకుముందు ఓన్లీ పిన్ వచ్చింది, ఇక్కడ పిన్ లైవ్ వచ్చింది, ఇప్పుడు మాత్రం ఇప్పుడు డాష్ బోర్డ్ ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ యూస్ ద డాష్ బోర్డ్ గైస్. డాష్ బోర్డ్ దేర్ ఇస్ నో మీనింగ్ టు యూస్ ద డాష్ బోర్డ్ ఇంటరాక్టివ్ లేనప్పుడు. ఎందుకు, ఇక్కడ ఓన్లీ ఇండెక్స్ టైప్ మాత్రమే పెట్టుకుంటాము. ఓకే, డాష్ బోర్డ్ లో ఓన్లీ ఇండెక్స్ టైప్ పెట్టుకుంటాము, ఇది ఇంటరాక్టివ్ కాదు. చాలా మంది రిపోర్ట్స్ నే డాష్ బోర్డ్ లెక్క క్రియేట్ చేసి దాన్నే యూజ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి,
వీటిటిలో దీన్ని క్లిక్ చేస్తే మిగతా లైన్ ఈవెన్ మ్యాప్ ఇవన్నీ కూడా అలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ డాష్ బోర్డ్ లోనే ఉన్నాం, డాష్ బోర్డ్ అనేది ఇంట్రాక్టివ్. సో మీకు క్వశ్చన్ పడచ్చు డాష్ బోర్డ్ అనేది ఇంట్రాక్టివా కాదా అని. ఓకే, మీకు ఎక్స్పోర్ట్ చేసిన చూపెట్టలే కదా పీపీటీ. ఓకే, సో ఇది ఒక పేజ్ని అదే క్రియేట్ చేసుకుంది, బై డిఫాల్ట్ గా ఒక పేజ్ని, స్టార్టింగ్ పేజ్ని అదే క్రియేట్ చేసుకుంది. సో మీరు స్లైడ్స్ లో కూడా, స్లైడ్స్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఎనేబుల్ ఎడిటింగ్ ఇక్కడ మీరు స్లైడ్స్ లో పెట్టుకుంటే అదే ఆటోమేటిక్ గా, మనం ఎన్ని ఎన్ని పెట్టుకున్నా కూడా అదే ఆటోమేటిక్ గా. సో ఈవెన్ పీడిఎఫ్ కూడా మనం అట్లానే ఓపెన్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ కూడా మనం అట్లానే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఎక్స్పోర్ట్ ఇందాక ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అండ్ పీపీటీ చూసినాం కదా, సో అది అది చూపిస్తున్నాం. ఓకే, సో మీకు క్వశ్చన్ పడవచ్చు ఇక్కడ ఏమని, డాష్ బోర్డ్ అనేది ఇంటరాక్టివా కాదా అని. ఇది ట్రిక్కింగ్ పార్ట్. ఓకే, డాష్ బోర్డ్ ఓకే ఏంది క్వశ్చన్, ఏంది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంది, డాష్ బోర్డ్ ఈజ్ ఇంటరాక్టివ్ ఆర్ నాట్. ఓకే, పవర్ బిఐ డాష్ బోర్డ్ ఈజ్ ఇంటరాక్టివ్ ఆర్ నాట్. ఓకే, సో మీరు దీని ఆన్సర్ ఏం చెప్పాలి, ఎస్ ఆర్ నో చెప్తారా లేకపోతే ఏం చెప్తారా. ఓకే, పిన్ చేసినప్పుడు ఓకే ఈచ్ విజువల్ ని ఓకే ఈచ్ పేజ్ నుంచి పిన్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ ఇంటరాక్టివ్. ఓకే, వెన్ యూ యూజ్ ద లైవ్ పిన్ ఇట్ విల్ బి ఇంటరాక్టివ్. గైస్ అర్థమైంది కదా. ఓకే, సో మనం ఎప్పుడైతే విజువల్ని లైవ్ పిన్నింగ్ చేస్తామో, సారీ ఎంటర్ పేజ్ని లైవ్ పిన్ చేస్తామో అప్పుడు ఇంటరాక్టివ్. లేకపోతే మీరు ఈచ్ ఇండివిజువల్ నుంచి పిన్నింగ్ చేసినప్పుడు ఇట్స్ నాట్ ఏ ఇంటరాక్టివ్. ఓకే, సో ఇట్స్ నాట్ ఏ ఇంటరాక్టివ్. ఓకే, ఇక్కడ నేను స్లైడ్స్ లో ఆటోమేటిక్గా ఏం చేసుకుంటాం చూడండి. సో అదే వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మనం పీపీటీ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ సైజ్ కూడా మీరు ఇంత పెద్దగా పెట్టుకునేది, మీ పేజ్ సైజ్ ని కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎస్కేప్ కొడతాను. సో ఇట్లా మనం పెట్టచ్చు గైస్. ఓకే, దిస్ ఇస్ ద పీపీటీ ఐ డౌన్లోడెడ్. ఓకే, మీకు చూపెట్టాలని పెట్టిన నెక్స్ట్. So what is the difference between a report and dashboard, guys? What is the difference between a report and dashboard? Tara? Tara, report. Okay, ikkada report and dashboard. Okay, dashboard. Anukool. Report anedi రిపోర్ట్ అనేది డెస్క్టాప్ లో క్రియేట్ చేస్తాం, పవర్ బిఐ సర్వీస్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, రిపోర్ట్ అనేది పవర్ బిఐ డెస్క్టాప్ లో క్రియేట్ చేస్తాం. ఆర్ సర్వీస్ ఆర్ పవర్ బిఐ సర్వీసెస్ అనేది క్రియేట్ చేస్తాం. కానీ డాష్ బోర్డ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఓన్లీ పవర్ బిఐ సర్వీస్ లో మాత్రమే క్రియేట్ చేస్తాం. ఓన్లీ పవర్ బిఐ సర్వీసెస్ లో మాత్రమే క్రియేట్ చేస్తాము. ఓకే గైస్, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రిపోర్ట్ వి హ్యావ్ అ మల్టిపుల్ పేజెస్. రిపోర్ట్ వి హ్యావ్ మల్టిపుల్ పేజెస్. కానీ డాష్ బోర్డ్ అనేది మల్టిపుల్ పేజ్ ఉండదు, ఒకటే ఒక పేజ్ ఉండదు. సో మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్స్ ప్రకారం ఓన్లీ 10 విజువల్స్ని నాట్ డోంట్ పిన్ మోర్ దెన్ 10 విజువల్స్. ఓకే, 10 విజువల్స్ ని పిన్ చేయడమే బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, వన్ పేజ్ అంటారు అలా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏంటంటే పేజ్ లో ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే, ఈచ్ పేజ్ విల్ బి ఇంటరాక్ట్ ఈచ్ విజువల్ విల్ బి ఇంటరాక్టివ్ ఇన్ పేజ్ ఈచ్ విజువల్ విల్ బి కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఇట్లా లైవ్ పిన్నింగ్ చేసినప్పుడు మాత్రం ఇంటరాక్షన్, ఓన్లీ లైవ్ పిన్.
ఓకే ఓన్లీ లైవ్ పేజ్ మాత్రమే ఇంటరాక్టివ్, వేరేటిది ఇంటరాక్టివ్ కాదు. ఓకే గైస్, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ కెన్ సే. నెక్స్ట్ మనకి గేట్వేస్. ఓకే, టైప్స్ ఆఫ్ గేట్వేస్ మనకి మీకు గుర్తుందా, నేను డెమో చెప్పినప్పుడు మన ఆర్టెక్ మన నేను బుమ్ వేసినప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తాను. ఓకే, మళ్ళీ ఒకసారి మన పవర్ బిఐ ఆర్టెక్ వేసి చూపెడతాను. ఓకే, గేట్వేస్ ఈస్ నథింగ్ బట్ ఏ మోటర్ అని చెప్పిన మీకు గుర్తుకుందా. ఓకే సరే, లేకపోతే మళ్ళీ చెప్తాను. సో ఇది మన పవర్ బిఐ డెస్క్టాప్ అయితే, ఓకే ఇది మన పవర్ బిఐ డెస్క్టాప్ అయితే, ఇది మన పవర్ బిఐ సర్వీస్ అయితే, ఇది మన పవర్ బిఐ సర్వీస్ అయితే. ఓకే, దిస్ ఇస్ ద గేట్వే. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా వస్తుంది, ఇక్కడికి పవర్ బిఐ డెస్క్టాప్లోకి డిఫరెంట్ నుంచి డేటా వస్తుంది అనుకుందాం. ఓకే, సో మీకు డెమో టైంలో చెప్పిన బట్ గుర్తుకుండా ఉండకపో, ఒకసారి గేట్వే గురించి చెప్తున్నాను. ఓకే, గేట్వే యొక్క ఇంటెన్షన్. ఓకే, సో ఇలా మనకి పవర్ బిఐ డెస్క్టాప్లోకి ఇలా డేటా వస్తుంది. సో ఇది మేబీ ఫైల్స్ అనుకోండి. ఓకే, మేబీ ఫైల్స్. ఓకే, అన్నిట్లలో నుంచి రావాల్సిన పని లేదు, ఏవో కొన్ని సోర్సెస్ మనం ఒక రిపోర్ట్కి డేటా తీసుకోవచ్చు. ఇది డీబీ పేజ్ డేటా బేస్. ఓకే, ఇవి అజూర్ అజూర్ డేటా సోర్సెస్ అనుకుంటే, ఇవి పవర్ యాప్స్ అనుకుంటే. ఓకే, ఇవి పవర్ యాప్స్ అనుకుంటే యాప్స్ డేటా సోర్స్ అనుకుంటే, ఇవి ఆన్లైన్ సమాధర్. ఓకే, ఇట్లా మనకు డిఫరెంట్ సోర్సెస్ ఆన్లైన్. ఓకే, సో ఇది మన పవర్ బిఐ డెస్క్టాప్ లో ఏమిటి అనుకున్నాం, పవర్ క్వెరీ. ఓకే, అండ్ దెన్ పవర్ పవర్ వ్యూ. ఓకే, పవర్ వ్యూ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి మనం రిపోర్ట్స్ ని ఎక్కడ పబ్లిష్ చేస్తాం, పవర్ బిఐ సర్వీస్ లో. వన్స్ డెవలప్ అయిన తర్వాత మన రిపోర్ట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, పవర్ బిఐ సర్వీస్ లో. ఇప్పుడు మనం డెవలప్ చేసిన తర్వాత పవర్ బిఐ సర్వీసెస్ లోకి డేటా రిపోర్ట్స్ ని పబ్లిష్ చేసినామా లేదా. ఓకే, రిపోర్ట్ పబ్లిష్ చేసి పెట్టినా కానీ మనం రిపోర్ట్ చేసిన రిపోర్ట్స్ అన్ని ఎక్కడ పబ్లిష్ అయితే పవర్ బిఐ సర్వీసెస్ లో పబ్లిష్. దిస్ ఈస్ ఎ పవర్ బిఐ సర్వీస్, ఇట్స్ ఎ క్లౌడ్ సర్వీస్ అన్నమాట. ఓకే, క్లౌడ్ లో ఉంటాయి. ఎందుకు ఇక్కడ పబ్లిష్ చేయాలని చెప్పేసి అనుకున్నాం, ఇక్కడ పబ్లిష్ చేయాలంటే షేరింగ్ అండ్ కొలాబరేషన్ పర్పస్. ఓకే, షేరింగ్ అండ్ కొలాబరేషన్ పర్పస్ లో మనం వరల్డ్ వైడ్ యూజర్స్ కి నువ్వు షేర్ చేయాలంటే, ఓకే వరల్డ్ వైడ్ యూజర్ కి నువ్వు రిపోర్ట్ ని షేర్ చేయాలంటే, వరల్డ్ వైడ్ యూజర్ కి నువ్వు రిపోర్ట్ ని షేర్ చేయాలంటే వరల్డ్ వైడ్ యూజర్ కి నువ్వు రిపోర్ట్ ని షేర్ చేయాలంటే మనం పవర్ బిఐ సర్వీస్ లో పెట్టాలి. ఓకే, మనం పవర్ బిఐ సర్వీస్ లో పెట్టాలి. వరల్డ్ వైడ్ యూజర్స్ కి రిపోర్ట్ ని షేర్ చేయాలంటే మనం పవర్ బిఐ సర్వీస్ లో పెట్టాలి. షేరింగ్ అండ్ కొలాబరేషన్ పర్పస్. ఓకే, షేరింగ్ అండ్ కొలాబరేషన్ పర్పస్. ఓకే, అయితే ఇక్కడ గేట్వే ఎక్కడ వచ్చింది, మీరు అన్ని చెప్తున్నారు, మళ్ళీ ఆర్టిక్ అంతా చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ నాకు ఇక్కడ గేట్వే ఎక్కడ వస్తుందని మీరు అడగచ్చు. గేట్వే అని చెప్తాను, ఇదంతా సొలు చెప్తున్నాను. ఎస్, గేట్వే, దిస్ ఇస్ ద గేట్వే గైస్. ఓకే, గేట్వే, అసలు గేట్వే మనం ఒకసారి అవాయిడ్ చేయొచ్చు, ఒకసారి గేట్వేస్ ఉండొచ్చు అని చెప్తున్నాను. ఓకే, గేట్వేస్ ని ఎప్పుడు అవాయిడ్ చేస్తాము, గేట్వేస్ ని ఎప్పుడు ఉంచుకుంటాం అనేది చెప్తాం. సో ఇక్కడ ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, అయితే గేట్వే అనేది మనకి ఆఫ్లైన్ సోర్స్. ఓకే, ఇప్పుడు HTTP అండ్ క్లౌడ్ వచ్చేసి ఆన్లైన్ సోర్సెస్ అయితే. ఓకే, ఏంటి HTTP ఆర్ క్లౌడ్ లేకపోతే అజూర్. ఓకే, అజూర్ వచ్చేసి మనకి ఆన్లైన్ సోర్సెస్ అవుతాయి, వీటికి గేట్వే అవసరం లేదు. ఓకే, ఆన్లైన్ సోర్సెస్. కొంతమంది ఇంటర్వ్యూకి వచ్చి అడగచ్చు, ఈజ్ దేర్ ఎనీ వే టు అవాయిడ్ ఎ గేట్వే అని చెప్పేసి. ఓకే, ఆన్లైన్ సోర్సెస్ కి మనకి గేట్వే అవసరం లేదు. ఆన్లైన్ సోర్సెస్ అంటే మీకు డెమోలో చెప్పిన ఆన్లైన్ సోర్సెస్ అంటే, ఇప్పుడు మనకు కాలువలో వాటర్ వెళ్తుంటే వాటిని పొలంలోకి కట్ చేయడానికి మీకు ఎలాంటి మోటార్ అవసరం లేదు, జస్ట్ వాటర్ వచ్చేస్తే. అంటే ఇప్పుడు మనకు సోర్స్ లో వచ్చిన డాటాని మనకు పవర్ బిఐ సర్వీసెస్ లోకి రావడానికి, మనకు సోర్స్ లో వచ్చిన డాటాని పవర్ బిఐ సర్వీసెస్ లో ఉన్న రిపోర్ట్ లోకి రావడానికి
మనకి ఇక్కడ ఎలాంటి గేట్ వే అవసరం లేదు. ఎప్పుడైతే మనకు ఆన్లైన్ సోర్స్ అయిందో ఆటోమేటిక్ గా సింక్ అయిపోతుంది. కానీ ఆఫ్లైన్ సోర్స్ ఈస్ నథింగ్ బట్ ఏమని చెప్పిన ఆఫ్లైన్ సోర్స్ లేకపోతే ఆన్ ప్రీమిసెస్ సోర్స్. ఓకే, ఆన్ ప్రీమిసెస్ సోర్స్ అంట. ఓకే, ఆన్ ప్రీమిసెస్ సోర్సెస్ అంట, లేదా ఆఫ్లైన్ సోర్సెస్ అంటుంటారు. ఓకే, ఆఫ్లైన్ సోర్సెస్. ఓకే, ఆఫ్లైన్ సోర్సెస్ అంటే ఇది నథింగ్ బట్ బాయ్ అనమాట. ఓకే, బాయిల్లో ఉన్న వాటర్ని మనం పొలంలోకి పోయాడు అంటే ఒక మోటార్ కావాలి. ఓకే ఓకే, ఆఫ్లైన్ సోర్సెస్ ఏంటి అంటే ఫైల్స్, డేటాబేసెస్ ఏందని అంటే ఈ ఆఫ్లైన్ సోర్సెస్. ఓకే, వీటికి మనం మాన్యువల్గా ఖచ్చితంగా మనం ఒకటి పెట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడల్లా ఆటో షెడ్యూల్ పెట్టుకొని మనం పవర్ బిఐ సర్వీసెస్లోకి డాటాని వేస్తాం. పవర్ బిఐ సర్వీసెస్లోకి డాటాని వేయాలి. సో దానికి మనకు గేట్ వే అవసరం. ఓకే, ఇక్కడ గేట్ వే అవసరం. ఓకే, ఓన్లీ ఆఫ్లైన్ సోర్సెస్కి గేట్ వే అవసరం. అయితే ఇక్కడ 2 types ఆఫ్ మోటార్ ఉంటుంది. ఓకే, 2 types ఆఫ్ మోటార్స్. గేట్ వేనే మనం ఏమన్నాం, మోటార్ అన్నాం. ఓకే, గేట్ వేని ఏమంటున్నాం మనం, మోటార్ అంటున్నాం. ఇక్కడ మనకి 2 types ఆఫ్ మోటార్ ఉంటుంది. ఒకటి పర్సనల్ గేట్ వే, ఇంకొకటి ఆన్ప్రీమిసెస్ గేట్ వే. ఆన్ప్రీమిసెస్ గేట్ వే. సో 2 types ఆఫ్ గేట్ వేస్. పర్సనల్ గేట్ వే ఏంటంటే నీ ఒక్కడికే. సో యూ విల్ నాట్ షేర్ విత్ ఎనీవన్. ఓకే, నీకు ఒక్కడికే ఉంటుంది, వేరే టోన్కి యాక్సెస్ ఉంటుంది, నువ్వు ఒక్కడి మాత్రమే చేసుకోగలుగుతావు. ఓకే, నీ పర్సనల్ డెస్క్టాప్లో ఉంటుంది. కానీ ఆన్ప్రీమిసెస్ గేట్ వే ఏంటంటే నువ్వు మల్టిపుల్ టీమ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఓకే, వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఆఫ్లైన్ సోర్సెస్ని ఇక్కడ దీని మీద షెడ్యూల్, ఆటో షెడ్యూల్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈ మోటార్కి మనం ఆటో షెడ్యూల్ అంటే మనకు ఆటోమేటిక్ స్టార్టర్ ఉంటాయి కదా. సో ఆటోమేటిక్ స్టార్టర్ ఏది మనం ఆన్ చేస్తే టైం కాగానే అక్కడ డేటా రాగానే ఇక్కడ లోడ్ చేయడం. ఓకే, ఆ టైం మీరు ఏదో టైం అయితే సెటప్ చేస్తారో ఆ టైంకి ఆటోమేటిక్గా అది ఏం చేస్తా అంటే అక్కడ ఉన్న వాటర్ తీసుకొచ్చి పొలంలో వస్తాయి కదా. సేమ్ ఇక్కడ ఉన్న డేటా మనకి సోర్స్లో ఉన్న ఫైల్స్, ఓకే, సోర్స్ ఫైల్లో ఉన్న డేటాని ఆటోమేటిక్గా పవర్ బిఐ సర్వీస్లో వేయడానికి గేట్వే అనేది యూజ్ అవుతుంది. ఓకే, సోర్స్లో వచ్చిన డేటాని మనం ఆటో షెడ్యూల్స్ పెట్టుకుంటాం. అయితే మనకి మీకు స్టార్టింగ్లో చెప్పిన ప్రో లైసెన్స్కి అయితే మనకి ఎన్ని పెట్టుకోవచ్చు, ఎన్ని ఆటోమేటిక్ స్టార్టర్ ఆన్ చేయొచ్చు, ఎన్నిసార్లు ఆటో చేయొచ్చు. ప్రో అయితే పర్ డే వచ్చేసి ఎయిట్ టైమ్స్. ఓకే గైస్, పర్ డే వచ్చేసి ఎంత, 8 times. ప్రీమియం అయితే పర్ డే వచ్చేసి 48 times. ఓకే, 48 times రిఫ్రెష్ పెట్టుకోవచ్చు. ఓకే, 48 times రిఫ్రెష్ పెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద గేట్ వే గైస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. సో దిస్ ఈస్ ద గేట్ వే. ఓకే, మనం ఇప్పుడు సోర్స్లో ఉన్న అయితే గేట్ వే ఎక్కడుందో చూపెట్టలేదు మీకు. దిస్ ఈస్ ద గేట్ వే అని చెప్పి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ గేట్ వే ఎక్కడుందో నాకు చూపెట్టలేదు అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఎస్, ఐ విల్ షో యూ గైస్. ఓకే, సో వన్ ఫోటు మన వర్క్ స్పేస్కి వెళ్తున్నా నేను. ఓకే, వర్క్ స్పేస్కి వెళ్తున్నా. ఇది మన డేటా సెట్. ఇక్కడ చూడండి, డేటా సెట్లో ఇక్కడ మీకు రిఫ్రెష్ నవ్ అనేది ఉంది. ఓకే, రిఫ్రెష్ నవ్ అనేది ఉంది. నేను రిఫ్రెష్ నవ్ని క్లిక్ చేసిన. ఓకే, రిఫ్రెష్ నవ్ని క్లిక్ చేసిన. ఇది లాస్ట్ టైం ఎప్పుడు రిఫ్రెష్ అయింది, 7-8కి రిఫ్రెష్ అయింది. ఓకే, 7-8కి రిఫ్రెష్ అయింది. ఇది మాన్యువల్ రిఫ్రెష్. రిఫ్రెష్లో 2 types ఉంటాయి గైస్. ఓకే, రిఫ్రెష్లో మనకి 2 types ఉంటాయి. ఓకే, టైప్స్ ఆఫ్ రిఫ్రెషెస్ అని కూడా అడగొచ్చు ఇంటర్ గైస్. ఓకే, టైప్స్ ఆఫ్ రిఫ్రెషెస్. ఎన్ని టైప్స్ ఉంటాయంటే, ఒకటి మాన్యువల్ రిఫ్రెష్ ని ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటారు. ఏమంటారు, ఆన్ డిమాండ్ రిఫ్రెష్. ఓకే, ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటారు. మాన్యువల్ ఇప్పుడు నేను చేసిన దాన్ని ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటారు. ఇంకోటి ఆటో షెడ్యూల్ రిఫ్రెష్. ఆటో షెడ్యూల్ రిఫ్రెష్, 2 types ఆఫ్ రిఫ్రెషెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, సో ఇది రిఫ్రెష్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ షెడ్యూల్ రిఫ్రెష్, దీని పక్కన బటన్ ఉంది కదా. ఓకే, ఇక్కడ పక్కన బటన్ ఉంది కదా, దీనికి షెడ్యూల్ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, అప్పుడు గేట్ వే వస్తాయి.
ఓకే అప్పుడు గేట్వే వస్తుంది షెడ్యూల్ రిఫ్రెష్ మీద కొట్టినప్పుడు. ఓకే దాని రిఫ్రెష్ హిస్టరీ కూడా చూడొచ్చు మనం. ఓకే రిఫ్రెష్ హిస్టరీ కూడా చూడొచ్చు. ఓకే సో ఇవి మనకు ఇది ఒక డేటా సెట్ ఉంది ఆల్రెడీ. ఇవి డేటా సెట్ అన్నమాట. వీటి మీద మనం లాస్ట్ రిఫ్రెష్ ఎక్కడ ఫెయిల్ అయింది ఇది ఓకే ట్యూస్డే మార్చ్ 28 రోజు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఇక్కడ షో డీటెయిల్స్ కొట్టుకుంటే మనం చూడొచ్చు. ఇది వేరే ఇప్పుడు మనది కాదు. ఓకే యువర్ గేట్వే పర్సనల్ మోడ్ ఈజ్ ఆఫ్లైన్ ఆర్ కుడ్ నాట్ బి రీచ్డ్. ఓకే అది ఆఫ్లైన్ లో ఉంది కుడ్ నాట్ బి రీచ్డ్ అని ఉన్నది. సో అప్పుడప్పుడు అలా అవుతుంది. మళ్ళీ మనం వెళ్ళి మనం దాన్ని సెటప్ చేసుకోవాలి. ఓకే సో ఈవినింగ్ ఫైల్ ఈవినింగ్ వాళ్ళ ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళది కూడా మనం ఒకటి డాటా సెట్ ఒకటి పబ్లిష్ చేసినాము. సో వాళ్ళది కూడా అట్లానే ఉంది. ఇక్కడ మీరు ఆటో షెడ్యూల్ చేయాలని అంటే సో ఇక్కడ రిఫ్రెష్ హిస్టరీ క్లిక్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ హిస్టరీ క్లిక్ చేస్తే రిఫ్రెషింగ్ ప్రోగ్రెస్ ఇప్పుడు నేను ఏదైతే మాన్యువల్గా క్రియేట్ చేసినా సో ఇక్కడ ఆన్ డిమాండ్ అని వచ్చింది. ఓకే ఆన్ డిమాండ్ కంప్లీట్ అయింది. ఓకే ఎప్పుడు కంప్లీట్ అయింది 8/1 కంప్లీట్ అయింది. ఓకే సో ఇది ఆన్ డిమాండ్ రిఫ్రెష్. టైప్స్ ఆఫ్ రిఫ్రెషెస్ అన్ని ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అన్న కదా ఇది ఆన్ డిమాండ్ రిఫ్రెష్. ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను మాన్యువల్గా క్లిక్ చేసినప్పుడు మనం షెడ్యూల్ చేయాలి. ఓకే షెడ్యూల్ రిఫ్రెష్ చేయగొట్టాలంటే ఏం చేయాలంటే గేట్వే కనెక్షన్కి వెళ్ళాలి. మన నాకు గేట్వే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయ్యింది కాబట్టి సో రన్నింగ్ ఆన్ శ్రీనివాస్ అని చెప్పేసి పర్సనల్ గేట్వే. ఇక్కడ మనది ఏంటంటే మనది ఆన్ ప్రీమిసెస్ గేట్వే కాదు, మనది పర్సనల్ గేట్వే కాబట్టి నేను అక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినా. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అని వస్తుంది. ఇక్కడ ఒకటి ఇన్స్టాల్ నవ్ అని వస్తుంది. లేకపోతే మీ ఈ ఎక్కడంగానైనా ఇన్స్టాల్ చేయొచ్చు. దిస్ ఇస్ అ వన్ వే. ఇంకొకటి ఇక్కడ మీరు త్రీ డాట్స్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ గేట్వే అని వస్తుంది. ఓకే గేట్వే డౌన్లోడ్లోకి వెళ్తే సార్ ఓకే ఇక్కడ డౌన్లోడ్ గేట్వే అని వస్తుంది. కానీ ఇక్కడ డాటా గేట్వే ఉంది ఇప్పుడు ఉన్నది కాబట్టి మనకి ఆల్రెడీ గేట్వే ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి డాటా గేట్వే అని ఉంది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళి డాటా గేట్వే అని క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే ఏమైతే అంటే అది డౌన్లోడ్ చేస్తుంది అనమాట. ఓకే డౌన్లోడ్ చేస్తుంది. ఇక్కడ నాకు పర్సనల్ గేట్వే ఆన్లో ఉంది. సో ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు దీని మీద ఆటో షెడ్యూల్ పెట్టాలి. ఆటో షెడ్యూల్ పెట్టాలని అంటే ఇక్కడ సో వీటిని ఆల్రెడీ నేను ఇంతకుముందు యాడ్ చేసినా కాబట్టి సో మనకి ఎడిట్ క్రెడెన్షియల్స్ ఇట్లా రావట్లేదు. అది యాక్చువల్గా ఇది ఏంటంటే ఆటో షెడ్యూల్ పెట్టినా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే రిఫ్రెష్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఎక్సెల్ మీద మీ ఏమైనా క్రెడెన్షియల్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఓకే దాన్ని ఎడిట్ క్రెడెన్షియల్స్లోకి వెళ్ళి నన్ను అని పెట్టేస్తే ఇక్కడ యాక్చువల్గా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఆర్గనైజేషన్ లెవెల్, పబ్లిక్ లెవెల్, ప్రైవేట్ లెవెల్. సీక్వల్ అయితే విండోస్ అథెంటికేషన్ అండ్ సీక్వల్ అథెంటికేషన్ అని ఉంటుంది. ఓకే అథెంటికేషన్ మోడ్ మీది సీక్వల్ అయితే ఇక్కడ పాత్ ఉంది చూడండి. ఓకే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో దాని పాత ఉంటుంది, షేడ్ పాత్ అయి ఉంటుంది. ఓకే షేడ్ పాత్ అయి ఉండాలి. ఒకవేళ మీది సీక్వల్ సోర్స్ అయింది అనుకోండి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి. ఒకటి విండోస్ అథెంటికేషన్, ఇంకోటి సీక్వల్ అథెంటికేషన్. మనం సీక్వల్ అథెంటికేషన్ పెట్టాలి. ఓకే సీక్వల్ అథెంటికేషన్ పెట్టాలి. సీక్వల్ అథెంటికేషన్ ఏంటంటే ఆర్గనైజేషన్ లెవెల్ అథెంటికేషన్. ఎప్పుడైనా మనకు పవర్ బిఐ సర్వీస్లో ఉన్నప్పుడు సీక్వల్ అథెంటికేషన్ పెట్టాలి. విండోస్ అథెంటికేషన్ అంటే నీ ఓన్ అథెంటికేషన్. ఓకే సో ఇక్కడ నేను నన్ను అని పెట్టిన కాబట్టి సో అలా వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు షెడ్యూల్ రిఫ్రెష్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మీరు వెళ్ళి మీకు డైలీ ఏ టైంకి రన్ అవ్వాలి. ఓకే డైలీ ఏ టైం ఏ టైంకి రన్ అవ్వాలనేది ఇక్కడ ఉంటుంది. ఓకే షెడ్యూల్ రిఫ్రెష్ ఆన్ చేయాలి కదా. ఓకే ఇక్కడ ఆఫ్లో ఉంది, దీన్ని నేను ఆన్ చేస్తాను. ఓకే ఆన్ చేస్తే మీరు డైలీ కావాలా వీక్లీ కావాలా ఎప్పుడు కావాలనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. డైలీ ఏ టైంకి కావాలి, ఓకే డైలీ ఏ టైంకి రిఫ్రెష్ కావాలి అనేది మీరు ఇక్కడ టైంని సెటప్ చేసుకోవచ్చు. ఓకే సో టైంని సెటప్ చేసుకోవచ్చు. ఓకే మళ్ళీ యాడ్ అనదర్ టైం అంటే ఇంకోటి ఇంకో ఇక్కడ టైంని యాడ్ చేసి ఎప్పుడు మీరు డైలీ మార్నింగ్ 5 AM కి నాకు డైలీ మార్నింగ్ 5 AM కి రిఫ్రెష్ అవ్వాలి. ఓకే నా లిమిట్ ఎన్ని ప్రో అయితే అన్ని ఖచ్చితంగా అన్ని లిమిట్లు యూజ్ చేయాలని లేదు. మీరు రెండు సార్లు పెట్టుకుంటారు రెండు సార్లు మీ సోర్స్లో డాటా ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుందో దాన్ని బట్టి మనం రిఫ్రెష్ పెట్టుకోవచ్చు. ఓకే మీరు ఇంకో షెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటే నాకు ఈవినింగ్ 5 o'clock కి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ కావాలి. ఈవినింగ్ 5 o'clock కి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ కావాలి అనుకొని మీరు 2 times పెట్టారు డైలీ. ప్రో లైసెన్స్ అయితే ఏంది, ప్రో లైసెన్స్ అయితే మనం 2 times పెడతాం. ప్రీమియం లైసెన్స్ అయితే మనం ఓకే ఏమన్నా ఫెయిల్యూర్ అయితే నాకు ఎవరిదన్నా మెయిల్కి మెయిల్ రావాలనుకుంటే అక్కడ వాళ్ళ మెయిల్ ఐడిని ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే డాటా సెట్ ఓనర్ అని బై డిఫాల్ట్గా డాటా సెట్ ఓనర్ అని ఉంది.
ఇక్కడ రిఫ్రెష్ ఫెయిల్ అయితే నా మెయిల్ ఐడికి రమ్మని చెప్పి చెప్తాను. ఓకే సో నా మెయిల్ ఐడి ఇస్తాను. ఓకే దెన్ అప్లై అప్లై కొట్టేస్తే అప్లై ఇంకా ఆటో షెడ్యూల్ ప్రకారంగా రిఫ్రెష్ అవుతా ఉంటుంది. ఓకే సో దెన్ అప్లై. ఓకే యూ అప్డేట్స్ టు ద సమ్మరీ ఆర్ రిఫ్రెష్ షెడ్యూల్ చేంజెస్ రైట్. ఓకే ఇప్పుడు నేను సోర్స్ సోర్స్ ఎక్సెల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ రిపోర్ట్ కి అయితే నేను సోర్స్ లో ఎక్సెల్లో అయితే ఏదైతే డాటా ఉందో డాటాని వేరే ఏదైనా చేంజ్ చేస్తే ఇప్పుడు నేను రిఫ్రెష్ కొడితే ఆటోమేటిక్ గా ఇక్కడికి రిఫ్రెష్ అయిపోతుంది. ఓకే గైస్ సో దట్ ఈస్ అబౌట్ ది పవర్ బిఐ సర్వీస్. ఓకే పవర్ బిఐ సర్వీస్ లో ఇంతకు మించి తీసుకుంటారు.